ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కోవూరు నియోజకవర్గ కూటమి ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు సమీపంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల రాకతో విపిఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొనింది. వేలాదిగా తరలివచ్చిన క్యాడర్ జై విపిఆర్, జై జై విపిఆర్ అంటూ నినాదించారు. పుష్పగుచ్చాలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. వేదికపై టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, జనసేన కోవూరు ఇన్ఛార్జ్ హరిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఆసీనులయ్యారు. 60 సంవత్సరాల చరిత్ర చూస్తే కోవూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఒక మహిళకి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీని పోటీ చేసే అవకాశం ఇవ్వటం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్ల ప్రజల సహకారంతో కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 54,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 164 సీట్లలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ శాసనసభ్యులు గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగాను, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగాను చేసే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు చరిత్రలో అత్యంత భారీ మెజార్టీతో 2,40,000 పైగా మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు, వారి గెలుపు కృషి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ కేంద్రంలో కూడా కర్తలకి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. కేవలం 2 నెలల్లో ఇలాంటి చరిత్ర మార్చిన రికార్డ్ మెజారిటీ మనం సాధించగలిగినామంటే అది మీరెంత కష్టపడ్డారో, మీరెన్ని నిదర్లేని రాత్రులు గడిపారో, అలాగే 5 ఏళ్ళ నుంచి ఎంత ఇబ్బందులు పడితే ఈ పరిస్థితికి మనం ఈరోజు ఇట్లా గెలవగలన్నామంటే ముందు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మనందరం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కోవిడ్ ప్రజలకి అందరు అమ్మగారు గారు అంటున్నారు, చైతన్య మంత్రులు అని, కోవిడ్ ప్రజలు ఇంత బాగా ఒక హిందా రాజకీయాన్ని సపోర్ట్ చేసి మన ఇలాంటి మెజారిటీ ఎప్పుడు లేని మెజారిటీ ఇచ్చారంటే ముందు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనందరం 55,000 అనేది ఈరోజు మనం ఒక ఈ మెజారిటీని మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ అలాగే మేము కూడా అందరం మన ప్రజలు మనకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికోసం ఎంతో కష్టపడి 5 సంవత్సరాల లోపల మనం కోవిడ్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ లాగా చేయాలని చెప్పి, అలాగే నెల్లూరు పార్లమెంట్ని కూడా తప్పకుండా కష్టపడి పారిశ్రమాలు, శ్రీనివాసం రెడ్డి గారు చెప్తున్నారు ఇలాంటి ఇఫ్కో అని, ఇప్పుడే కార్లో వస్తున్నప్పుడు కూడా దాన్ని ఎట్టు చేయాలని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంది మా ముగ్గురు మధ్యన. సో తప్పకుండా మేము అందరం దానికోసం కష్టపడతాము. మీరు కూడా కృషి చేసి ప్రజలకి వాళ్ళకి అందించాల్సిన సర్వీసెస్ అంతా మన సైడ్ నుంచి అందించేటట్టు అందరం కష్టపడాలండి. థ్యాంక్ యూ.
ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.